బిబిటెస్ థర్డ్ ఇయర్ ఆకర్షణ ఈ ఆకర్షణ గురించి మనం ఆలోచిస్తే ఈ ప్రపంచానికి ఆకర్షణ గురించి ఎవరు చెప్పారు అని లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని అడిగితే మరి న్యూటన్ గ్రావిటీ గురించి చెప్పాడని ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించి మరి అతనే తీసాడు అతను తీసినటువంటి సిద్ధాంతంలో మరి యాపిల్ పండు చెట్టు మీద నుండి కిందకి పడడం అది చూడడం అది భూమి మీద పడింది గనుక భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని ఆయన చెప్పాడు అని ప్రపంచమంతా న్యూటన్ చెప్పినటువంటి సిద్ధాంతం ఆయన చెప్పినటువంటి ఈ ఆకర్షణ అన్నది ఆయనే చెప్పాడు ముందు అని న్యూటన్ ని పైకెత్తేసింది గాని ఈ రోజు నేను చెప్పినటువంటి పాఠం తర్వాత న్యూటన్ ని మీరు పక్కన పెట్టేస్తారు ఎందుకంటే ఆకర్షణ అన్నది భూమికే ఉంది అని అతను చెప్పాడు కానీ బైబిల్లో దేవుడు అసలు దేనికి ఎక్కువ ఆకర్షణ శక్తి పెట్టాడు అన్న పాయింట్ గాని ప్రపంచానికి తెలిస్తే న్యూటన్ ని ఈ రోజు హైలైట్ చేసేవాళ్ళు కాదు కారణం న్యూటన్ చెప్పినటువంటి సిద్ధాంతం భూమికే ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పాడు కానీ ఈ ఆకర్షణ అనేది ఎక్కడ ప్రారంభమైంది ఎవరిలో ప్రారంభమైంది ఎలా వచ్చింది అన్నది ఈవెన్ న్యూటన్ కూడా తెలియదు మళ్ళా చెప్తాను ఈ ఆకర్షణ అనేది ఎలా ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ఎలా వచ్చింది ఆకర్షణ శక్తి ఎవరిలో ఉంది అన్నది న్యూటన్ కూడా తెలియదు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు ఎందుకంటే దేవుడు ఈ ఆకర్షణ అన్నది భూమి మీద ఎక్కడ ప్రారంభించాడు ఎక్కడ పెట్టాడు అని మనం ఆలోచిస్తే ఆదికాండము రెండో అధ్యాయము తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనను నా ఎముకలో నా ఎముక ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుని నుండి తీయబడిన గనక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమయ్యుందురు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని న్యూటన్ చెప్పాడు గాని అసలు విషయం మాత్రం న్యూటన్ మర్చిపోయాడని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆదాము హవ్వను చేసిన తర్వాత హవ్వను తీసుకొస్తున్నాడు ఎవరి దగ్గరికి ఆదాము దగ్గరికి తీసుకొస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు ఆదాముతో పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అని అన్నాడు అంటే ఆకర్షణ భూమికుందా భూమి కంటే ఆకర్షణ భార్యకుందా భూమిని ఎప్పుడైనా మీరు హత్తుకున్నారా చెప్పండి చెప్పాలా భూమిని కౌగిలించుకోవడం కానీ అలాంటి ఎప్పుడైనా చేశారా ముద్ద ఆడతారు అంతే అసలు ఎవడు కౌగిలించుకోడు పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అయిపోతారని అన్నాడు అంటే భూమికే లేని ఆకర్షణ భార్యలో పెట్టాడు అంటే ఇప్పుడు చెప్పండి భూమికుందా ఆకర్షణ భార్యకుందా ఆకర్షణ చెప్పండి భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పేశాడు కానీ అసలు ఆకర్షణ శక్తి అన్నది భూమి కంటే ఎక్కువ ఆకర్షించే శక్తి భార్యలో దేవుడు పెట్టాడండి మరి భార్యలో దేవుడు ఎంత అసలు ఎందుకు పెట్టాడు అంత ఆకర్షణ అంత ఆకర్షణ పెట్టవలసిన అంత అవసరం ఏంటి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుని అన్నాడా లేకపోతే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి దేవుణ్ణి హత్తుకున్నాడా
అంటే దేవుని హత్తుకొనని పరిస్థితి భార్యలో పెట్టాడు అంటే ఇంత ఆకర్షణ భార్యలో అసలు దేవుడు ఎందుకు పెట్టాలి అంత ఆకర్షణ ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచించగలిగితే భార్యలో అంత ఆకర్షణ పెట్టడానికి గల కారణం దేవుడు ఆయనకు ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం న్యూటన్కు కూడా తెలియలేదండి న్యూటన్కి తెలిసింది న్యూటన్ రీసెర్చ్ చేసింది భూమి గురించి భూమికి ఏదో ఆకర్షణ శక్తి ఉందని యాపిల్ పండు గురించి ఏదో ఉదాహరణ చెప్పేశాడే తప్ప యాపిల్ ఒకటే చెప్పాడు జాన్సన్ విక్టర్ ఒకటే చెప్పాడు ద్రాక్ష పండు పడినా భూమి మీద పడుతుంది అదన పువ్వులైనా భూమి మీద పడతాయి కాయలైనా భూమి మీద పడతాయి వంకాయ భూమి మీద పడతాయి బెండకాయ భూమి మీద పడతాయి ఏదైనా ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా ఎక్కడ పడుతుంది అసలు ప్రతిదానికి ఆకర్షణ శక్తి ఉంది ప్రతిదీ ఆకర్షించుకుంటది కానీ వీళ్ళందరికీ లేని ఆకర్షణ దేవుడు ఎవరిలో పెట్టాను అని ప్రారంభంలో మనం ఆదాము హవ్వల గురించి ఆలోచిస్తే హవ్వలో దేవుడు పెట్టాడటండి ఆకర్షణ హవ్వలో ఎలాంటి ఆకర్షణ పెట్టాడంటే ఒరే నీ భార్యని చూస్తేనరా మీ అమ్మ మీ నాన్న కూడా వదిలేయాలరా నువ్వు మీకు ఆలోచించాలి మీరు మీ ఆవిడని చూసేసరికి మీ నాన్నని జన్మనిచ్చిన కన్న తల్లి అయినా నీ తల్లిని కూడా వదిలేసినంత లెవెల్లో మీ ఆవిడ్ని నేను చేశాను అని దేవుడు చెప్తున్నాడండి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్య హత్తుకొను అన్నాడంటే ఏంటి ఈవిడలో ఉన్నంత ఆకర్షణ ఆలోచించండి మరి తల్లిని తండ్రిని విడిచేటటువంటి కెపాసిటీ మరి ఆదాములోనికి వచ్చేసిందంటే హవ్వ ఎలాగ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి బ్యాక్ హిస్టరీ హవ్వ ఎలాగ ఉంటుందండి ఆదాము తల్లిని తండ్రిని విడిచినంత ఆకర్షణ హవ్వలోని పెట్టాడు అంటే అప్పటికి తల్లిదండ్రులు ఉన్నారా ఆదాముకి తల్లిదండ్రులు ఉన్నారా లేరు లేకపోయినా ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నా సరే నువ్వు నీ భార్యని హత్తుకోవడానికి అవసరమైతే నీ తల్లిదండ్రులను వదిలేస్తావని దేవుడు చెప్పాడండి అంత ఆకర్షణ ఎందుకు పెట్టాడు హవ్వలో అంత ఆకర్షణ అసలు ఆవిడలో ఎందుకు పెట్టవలసి వచ్చింది ఇంతకీ తల్లిదండ్రుని వదిలేసేటటువంటి పరిస్థితి ఆదాముకు కలిగిందంటే హవ్వ ఎంత అందగత్తె అయి ఉంటుందో ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఈరోజు ప్రపంచంలో మిస్ యూనివర్స్ లేకపోతే మిస్ వరల్డ్ అని బ్యూటీ కాంటెస్ట్లు జరుగుతుంటాయి మరి ఇందులో ఉన్నవాళ్ళందరూ పురుషులు ఎవరు ఉండరండి మమ్మల్ని మాత్రం పక్కన పెట్టేశారు అంతేనా మిస్ యూనివర్స్ అని పురుషులు లేరు మాకు చెత్త యూనివర్స్ ఉంది మమ్మల్ని పక్కన పెట్టేశారు కారణం ఏంటంటే మీకేం ఆకర్షణ ఉంది నాయన పురుషుల్లోనూ ఆకర్షణ శక్తి ఏమి లేదు ఇదంతా వికర్షణే ఆకర్షణ అంతా వాళ్లలోనే ఉందని ఇంకా ఈ మిస్ యూనివర్స్ గురించి మీరు ఆలోచిస్తే మరి 15 మందో 14 మందో ఉంటారు అమ్మాయిలు ఈ అమ్మాయిలు అందరినీ మీరు చూడండి అందరూ బాగుంటారు అందులో మీరు మీ అందరికీ నచ్చినటువంటి అమ్మాయి ఉంది ప్రపంచంలో కాదు మన ఇండియాలో ఐశ్వర్యరాయ్ ఆవిడ ఎలా ఉంటుంది ఆవిడ బాగుంటుంది అంటే ఐశ్వర్యరాయ్ చాలా అందంగా ఉందని ఉన్నది అని చాలామంది అంటారు ఆవిడే కాకుండా ప్రపంచంలో ఎంతోమంది సినిమా యాక్టర్లు ఉన్నారు హాలీవుడ్ యాక్టర్లు ఉన్నారు బాలీవుడ్ యాక్టర్లు ఉన్నారు ఇంత ప్రపంచంలో ఇంత అందమైనటువంటి ఇంత అందగత్తులను ప్రపంచంలో అనేక మంది చూడగలుగుతున్నారు ఇంతకీ వీళ్ళందరికీ జన్మనిచ్చిన తల్లి ఎవరో చెప్పండి ఎవరండి ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు తల్లిదండ్రులు బాగుంటారండి పిల్లలు కూడా బాగుంటారని అంటారు అంతేనా రైట్ మరి ఈరోజు మిస్ యూనివర్స్ అని లేకపోతే మిస్ వరల్డ్ అని వీళ్ళు ఇంత అందంగా ఉన్నారు అంటే మరి కూతురు ఎంత అందంగా ఉందంటే తల్లి ఎలాగుంటుంది చెప్పండి మనలో మనం అటు మాట్లాడుకుంటున్నాం డైరెక్ట్గా ఏమండి కూతురే అలాగ ఉందంటే తల్లి బాగుండాలి
కూతురు ఎలాగుందంటే తండ్రి బాగుండాలి. వీళ్ళెంత అందంగా ఉన్నారు అంటే తల్లి కోతిమకంలాగా ఉంటుందా చెప్పండి. రైట్. మరి ప్రపంచంలో ఇంతమంది మిస్ యూనివర్స్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ జన్మనిచ్చింది ఎవరు? జీవము గల ప్రతివానికి తల్లి ఎవరండి? హవ్వ అన్నాడంటే హవ్వ ఎవరు అనుకున్నారు? మిస్ యూనివర్స్ ఆవిడే. ప్రపంచంలో ఎవడికి తెలియదు ఆవిడ నిజంగా ఏ తప్పుడు మోకమో, ఏ కర్రీ మోకమో, లేకపోతే ఏ కోతి మోకమో అనుకోండి, అవ్వ ఆదాం ఆకర్షిస్తాడండి. అందులో పురుషుడు ఎలా అంటాడు, బాగాలేదంటే అసలు ఆకర్షించడం. ఇది ఇది పురుషుని మనసు. మీరు స్త్రీలు కనుక మీకు తెలియదు ఆ రహస్యం. నిజమండి, ఎంత బాగుంటే ఆకర్షిస్తాడు. చివరికి దేవుడు అవ్వను చేసేటప్పుడు ఎలా చేశారంటే, అవ్వను చూస్తే నీ తల్లిని తండ్రిని నువ్వు వదిలేయాలి అనే ఆ టైపులో ఆదాముని ఫిక్స్ చేశాడు. అంటే అవ్వను చూడగానేనండి ఆదాముకు మతిపోయింది. అందుకే హవ్వ మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్షఫలం తీసుకొని వచ్చినా ఎందుకు తిన్నాడో మీరు ఆలోచించాలి. ఈరోజు ఎందుకు తిన్నాడు? ఆకర్షణలో పడిపోయాడు. నీ అందానికి నేను జోహార్ అయిపోతున్నాను గనుక నువ్వు ఏది ఇచ్చినా నేను తినేస్తాను. ఎందుకంటే పురుషుడు స్త్రీ పిచ్చోడు. ఇంకా చెప్తాను, ముందుకెళ్తాను. నిజమండి, ఆ వాక్యం చదవండి ఎంత తమాషాగా ఉంది. ఇప్పుడు నేను రివర్స్ చేస్తాను దాన్ని. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యని హత్తుకొని అన్నాడండి. నిజమేనా? నిజమా అబద్ధమా చెప్పండి. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అని అన్నాడు అంటేనండి, దేవుడు అలా అలగ మాత్రం అనలేదు. ఎలాగా? భార్య తల్లిని తండ్రిని విడిచి భర్తను హత్తుకొని అనలేదు. బాగా ఆలోచించండి, రివర్స్ చేశాను ఇప్పుడు. భార్య తల్లిని తండ్రిని విడిచి భర్తను హత్తుకొని అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొని అన్నాడు. అంటే భార్యనేమో పురుషుడు హత్తుకుంటాడట, భర్త అట అంత హత్తుకోదట. అందుకే ఎప్పుడైనా చూసారో లేదో, భార్యకి ఎప్పుడు తల్లిదండ్రుల మీదే పిచ్చి ఉంటుంది. ఏంటి మా అమ్మగారి దగ్గరికి వెళ్తానండి, మా నాన్నదగ్గరికి వెళ్తానండి, మా అన్ని దగ్గరికి వెళ్తానండి, నన్ను పంపించండి, వచ్చినప్పుడు మీరు పంపించడం లేదండి. చూసారు ఈ నాటకాలన్నీ? మీరు ఎప్పుడు చూసారో లేదో, ఈవిడి భర్తతో ఉన్నా డబుల్ గేమ్ ఆడేస్తుంటది. నిజంగానే మా అమ్మ అండి అని అంటే అర్థం ఏంటన్నమాట, నువ్వేట్రా. కానీ పురుషుడు అలా అండండి. ఎందుకు? దేవుడు అలా చాలా సెట్ చేశాడు. ఎందుకు సెట్ చేసి ఉంటాడు అలాగ చెప్పండి. భార్యని హత్తుకోవాలని, భార్యని చూస్తే అవసరమైతే నువ్వు దేనినైనా వదిలేయాలనుకునేటటువంటి పరిస్థితి పురుషులలో ఎందుకు పెట్టాడు? ఏంటి అక్కడ ఆదామును, ఆదాముతో దేవుడు అంటున్నాడు భార్యని హత్తుకుంటావు అని అన్నాడు తప్ప, ఇంకా లేకపోతే బాబు యాపిల్ పండు చూస్తే నువ్వు పిచ్చెక్కిపోతావరా, లేకపోతే గులాబ్ పువ్వును చేస్తే చూస్తే నీకు భలేగుంటుందరా, లేకపోతే ఒక ఆరెంజ్ని చూస్తే భలేగుంటుంది, లేకపోతే కొండను చూస్తే, బీచ్ని చూస్తే, చేపను చూస్తే, పిల్లిని చూస్తే, కుక్కను చూస్తే, ఇవన్నీ చూస్తే నువ్వు భలేగా ఆకర్షిస్తావరా? ఎందుకంటే ఎవరో ఇవి నేను చేసిన ప్రకృతి అంతటిని, బాబు కొంచెం శాతాన్ని కట్ చేయండి, ఈ ప్రకృతి అంతటిని చూసేసరికిరా నిజంగా నువ్వు మతిపోవాలరా నీకు అని మాత్రం దేవుడు చేయలేదండి. ప్రకృతిలో దేనికి లేని ఆకర్షణ, ప్రకృతిలో దేనికి లేనంత ఆకర్షణ దేవుడు భార్యలోనే పెట్టాడు. అంటే ఎందుకు హవ్వలో అంత ఆకర్షణ పెట్టాడు? ఈ ఆకర్షణ పెట్టడానికి గల కారణం, దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఆలోచన ఉంది. ఏంటి అని మనం ఆలోచిస్తే మీ అందరికీ తెలిసింది, ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం, ఎఫ్సి 1:4. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసమని నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడకమును పే క్రీస్తు ఆయన ప్రేమచేత ఏర్పరచుకొనను. అంటే ఈ వాక్యములో ఉన్నది దేవునికి ఏం కావాలి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకే అని అన్నాడు. అంటే నాకు పిల్లలు కావాలి. దేవునికి ఏం కావాలండి? పిల్లలు కావాలి. అంటే దేవునికి ఉన్నటువంటి కోరిక నాకు పిల్లలు కావాలి. మరి నాకు పిల్లలు కావాలంటే ఈ పిల్లల్ని ఎవరు కనాలి? ఆదామవ్వలే కనాలి. ఎందుకంటే వాళ్ళతో చెప్పాడు ఏమని, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దీన్ని లోపరుచుకోండి అన్నాడు. అంటే దేవునికి పిల్లలు కారే ఈ కనే ఈ కార్యక్రమం ఆదాము అవ్వల్లో పెట్టాడు గనుక ఆదాము దేవుని కొరకు పిల్లలను కనాలి అంటే హవ్వ ఎలా ఉండాలి? ఆకర్షణలో ఉండాలి. అంటే హవ్వలో అంత ఆకర్షణ పెట్టడానికి గల కారణం ఏంటంటే, నాయన ఇంత ఆకర్షణ ఎందుకు పెట్టాను తెలుసా, నాకు పిల్లలు కావాలి గనుక. నీ భార్య బాగులేకపోతే నువ్వు కాపురం చేయలేవు. నీ భార్య బాగులేకపోతే ఇంకొక ఒక పిల్లడు కన్నేసిన తర్వాత నీకు చిరాకు వస్తే, ఎందుకంటే నీ సంగతి నాకు తెలుసు కదా. అంతే కదండి, మనిషి మనసు తెలుసుకున్నటువంటి దేవుడు. కొంతమందికి వంకాయ ఇష్టం, మళ్ళీ కొంతమందికి మళ్ళీ ఆ వంకాయలో మళ్ళీ గుత్తొంకాయ ఇష్టం, మళ్ళీ ఆ వంకాయ కాకుండా మళ్ళీ వంక కూర ఇష్టం, మళ్ళీ కొంతమందికి పలానాది ఇష్టం, పలానాది ఇష్టం, పలానాది కొంత గొంగూర, కొంత తోటకూర, కొంత పచ్చకూర, కొంత కొద్ది, ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటి? ఏమనుకున్నారు? నీ మనసు నీకు ఇది నచ్చుతుంది. ఒక రోజు ప్రతిరోజు ఇడ్లీనేటి అని అంటాడు. మళ్ళాను ఇడ్లీ చేయమన్నది ఇతనే, రోజు ఇడ్లీ నేటి అని పూరి చేయి అని అంటాడు. పూరి చేసిన తర్వాత రోజు పూరి నేటి అంటే చూడండి, స్థిమితం లేదు మనిషికి. మనిషి మనస్సును ఎరిగి మనిషికి ప్రతి దాని మీద చిరాకు అనేది వచ్చేస్తుంది కనుక, ఇలాంటి చిరాకు రాకుండా నా కోసం నువ్వు అనేక మంది పిల్లల్ని కనాలి. ఆ పిల్లలు ఎంతమంది కనాలి అని అన్నాడు దేవుడు ఆదామమ్మలతో. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని భూమంతా నిండిపోవాలంటే ఇంతమంది పిల్లల్ని ఆదాము అవ్వలు కనాలి అంటేనండి, హవ్వకి ఎంత ఆకర్షణ ఉండాలో ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా. నిజంగా దేవుడు అందుకనే హవ్వలో అంత ఆకర్షణ పెట్టాడు. హవ్వకి ఎంత ఆకర్షణ ఉంటే మరి ప్రతి స్త్రీలో ఆకర్షణ లేదా చెప్పండి? లేదండి, ఉందండి. ప్రతి స్త్రీలో కూడా ఆకర్షణ శక్తి పెట్టాడు. అందుకే ప్రతి పురుషుడు ప్రేమించేస్తుంటాడు. 13 సంవత్సరాలు ప్రేమిస్తాడు, 15 సంవత్సరాలు ప్రేమిస్తాడు, 20 సంవత్సరాలు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఈ ప్రేమలు జరుగుతున్నాయి చెప్పండి? ఆకర్షణ కారణం నాకు పిల్లలు కావాలి కనుక. ఈ పిల్లల్ని నువ్వు కనాలి అంటే నువ్వు ఆకర్షించాలి. ఈ ఆకర్షణ నీ భార్యలోనే పెట్టాను తప్ప ఏ పువ్వులోను, కాయలోను, గాలిలోను, నీరులోను, సముద్రంలోను, కొండల్లోను, బంగారంలోను, ఇందు ఎందులోనే పెట్టాలి నేను ఆకర్షణ? వాటికి ఉన్నది ఆకర్షణ కొంచెమే, కానీ నీ భార్యలో పెట్టింది మాత్రం ఎక్కువ. అవసరమైతే నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టేస్తావు. అందుకే దేవుడు ఏమన్నాడు, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొను, తల్లిదండ్రులు మొత్తుకొను. అంతే కదండి, అంతే కదా. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడట. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, పెళ్లి చేసుకున్నాడు కానండి, అది వచ్చిన తర్వాత అసలు ఇదిరా నీకు మీ నాన్న గాని నీ మీ అమ్మ గాని ఇవేమీ ఆలోచించడం లేదా, ఇంక అలా తిరుగు, ఆ కొంగును కట్టేసుకుందండి. ఆ అంతకుముందు పెళ్లి కానంతసేపు తల్లి తల్లి అనుకొని తిరిగాడు, ఆ ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత ఏ మందు పెట్టిసిందో గాని. మందు పెట్టలేదండి, ముందే పెట్టాడు దేవుడు. ఆవిడ మందేం పెట్టలేదు, దేవుడు ముందు పెట్టాడు. ఏది ఆకర్షణ, ఆకర్షణ అండి. నిజంగా ఆవిడలో ఎంత ఆకర్షణ ఉందో అన్నది మీకు అర్థమవుపోయిన ఒక ఉదాహరణ చెప్తాను నేను. మరి యాకోబు గారు తెలుసండి, యాకోబు ప్రేమించాడట ఎవరిని, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ స్టార్ట్ అయింది అక్కడ. ఏది రాహేల్ని ప్రేమించాడటండి.
ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు ప్రేమించారటండి బాబోయ్. ఈ 7 సంవత్సరాలు ప్రేమించి ఎంత పని చేశారట లాభం దగ్గర? ఆ ఎంత కాలం పని చేశారండి? 14 సంవత్సరాలు పని చేయక ముందు ఎలాంటి పని అది? ఇది మామూలు పని అనుకున్నారు రెడ్డి. గొడ్డులా కష్టపడ్డాడండి. ఎందుకు కష్టపడ్డాడని మనం ఆలోచిస్తే రాహెల్ కోసం అండి. ఏమనుంది ఆదికాండం 29:20? యాకోబు రాహెలు కోసం అబ్బా 7 సంవత్సరాల కొలువు చేసినట. కొలువు అంటే అర్థం ఏంటి? పూజ. కొలువు చేయడం అంటే ఏమనుకున్నారు? పూజట. నిజంగా భార్యలు తెలుసుకోవాలండి, భర్తలు భార్యల్ని పూజిస్తారన్న సంగతి చాలా మందికి తెలియలేదు. తెలియకాల కాపురం కూల్చేసుకుంటారు, కోరుండే కూల్చేసుకుంటారు. కారణం ఏంటంటే వీళ్ళకి బుర్ర తక్కువ. దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ ఆయన్ని నువ్వు దారిలో పెట్టాలంటే నా దగ్గర వరకు నువ్వు రాకు, నాకు అసలు ప్రార్థనే చేయకు, ఆ కేసుని నా దగ్గర తీసుకొని రాకు. మీ పవిత్ర ప్రవర్తన ద్వారా మీ మంచి నడవనితో ఏం చేయొచ్చట? భర్తలను రాబట్టవచ్చును అని అన్నాడండి. 1 పేతురు 3:7 అంతేనా? 1 వచనం అటువలే స్త్రీలారా, 1 పేతురు 3:1 మా అటువలే భార్యలారా మీ సపురుషులకు అందులో వారు ఒకవేళ ఆ వాక్యానికి అవిధేయులు అయితే వారు భయముతో కూడిన మా అంటే భార్యకి ఏముండాలన్నమాట. ఇక్కడ చెప్పాడండి దేవుడు గొప్ప టెక్నిక్ ఇచ్చాడు. ఇది మీరు భార్యలు తెలుసుకుంటే ఇతను బుట్టలు వేసివచ్చు. ఇప్పుడే నాకు అర్థమైంది, లైట్ వెలిగింది. చూడండి ఏమో ఎంత బాగా అన్నాడంటే భయముతో కూడిన ప్రవర్తనట. మంచి ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన అనలేదు. మళ్ళా నేను ఎంతకాలం అనుకున్నది పవిత్ర ప్రవర్తన అనుకున్నాను, కాదు ఇంకోటి వేసాడు అక్కడ. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన అన్నాడంటే ఏంటన్నమాట? భర్త రాగానే గతగత గజలు ఆడిపోయి ఉత్తరే ఓవర్ యాక్టింగ్. మీకు తెలుసో తెలీదో కానండి, మీరు ఇలా వణుకుపోయి టీలు ఇవ్వడం, నమస్కారం అండి, ఇలా కలగడం, ఇలాంటివన్నీ చేయగానే వీళ్ళకి ఎలాగుంటుంది తెలుసా? మా ఆవిడ చూసావా ఎలా ఉందా? రా షూ ఇలా కట్టడం పైకి తుడు అని అనడం. కొంతమంది చూసారు లేదు? చూసారండి, చాలా మంది చూశాను. నేను అలా చేయను కానీ. ఏది షర్ట్ తీసుకొచ్చేయి అని అనడం, ఇలాగ అనడం, షర్ట్ వేసుకోవడం, అది షూ తుడిసి అని ఇలాగ అనడం. అంటే ఈ కట్టింగ్లు ఎందుకు ఇస్తాడు? మా ఆవిడంటే ఏమనుకున్నాను, ఎలా ఉంచాను అనుకున్నాం. గజగజలు ఆడండి, నేను ఇలా వచ్చేసరికి మా ఆడు గజగజలు ఆడిపోద్దాను అనేసి. నిజమండి, బిల్డప్ ఇవ్వడానికి ఇది. కానీ వీళ్ళ నిజంగా బుట్టలు వేయాలంటేనట పవిత్ర ప్రవర్తన కాదట. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అన్నాడు అంటే భర్త రాగానే మీరు అలాగ గజగజ గజగజ గజగజలు ఆడిపోతుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంటుంది అంటే నిజంగా నేను ఏదో అనుకున్నాను కానీ ఒకట్లే అని ఇతనులో ఆల్రెడీ మారు మనసు స్టార్ట్ అవుతుంటుందండి. దేవుడు చూడండి ఎంత బాగా చెప్పాడు. టెక్నిక్స్ అండి, టెక్నిక్స్ అండి. కారణం భర్తను దేవునిలోనికి తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదండి, అసలు చాలా ఈజీ, చాలా ఈజీ అనేసాడు దేవుడు. అందుకే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన ద్వారా రాబట్టవచ్చును అని అన్నాడు అంటే ఆ వాక్యం లేకుండా, వాక్యం లేకుండా అంటే నా దగ్గర వరకు రాకండి మీరు, అది పాయింట్. వాక్యం లేకుండా రాబట్టవచ్చునంటే మీ ఆయన్ని మార్చుకోవడానికి నా వరకు నువ్వు రావాల్సిన అవసరత లేదు. నీకుంది ఆకర్షణ, నీ దగ్గర ప్రవర్తన ఉంది, నీ దగ్గర భయం ఉంది, నీ దగ్గర మంచి ఆకర్షణ పెట్టాను. ఏ నీకేమైనా అన్యాయం చేశానా నేను? అంటే దేవుడు స్త్రీని కలిగించినటువంటి విధానంలో, ఆ స్ట్రక్చర్లో, ఆ మనసు, ఆ శరీరం, ఆ ఆకారంలో ఎలాంటిది పెట్టాడంటే అమ్మ మీ ఆయన ఈజీగా దేవునిలోనికి తీసుకొని రావచ్చు. కారణం నువ్వు మంచి పవిత్ర ప్రవర్తన ఉన్నదంటే నువ్వు ఆటోమేటిక్గా నీ భర్తను నువ్వు దేవునిలోనికి తీసుకొని వచ్చేస్తావు. ఇది పాటించిన వాళ్ళండి సక్సెస్ అవుతారండి. ఇది నిజంగా మీరు పాటించగలిగితే మీ కుటుంబాలు ఎప్పుడు నాశనం అవ్వవు,
మీ కుటుంబం అంతా భక్తిలోనే ఉంటుంది. మీ కుటుంబం పాడైపోయిందంటే కారణం దీని వెనుక ఉన్నది స్త్రీ. స్త్రీయే ప్రాబ్లం. అందుకే గురుగారి దగ్గరికి ఏదైనా కేసులు వచ్చాయి అనుకోండి, ఆయనకు మొత్తం మొట్టమొదటిసారిగానే అంటున్నది ఏంటంటే, అమ్మ నువ్వే మంచిదని కాదు అంటారు. మొదటి డైలాగ్ అదే, ఆ డైలాగ్ కొట్టింది రెండోది నేనే. నేను అదే అంటానండి, ప్రాబ్లం వచ్చిందంటే గల కారణం ఎవరు? ఈవిడే ప్రాబ్లము. చిచ్చిచ్చి ఊరుకోండి, మీరు అలాగ అంటున్నారని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు తెలుసు ప్రాబ్లం అనేది ఈవిడలోనే ఉంది. ఈవిడు కానీ సరైనటువంటి దారిలో పెట్టగలిగితే భర్త ఏం చేస్తాడట? భార్యను హత్తుకొని అన్నాడు. అంటే నువ్వు మీ నాన్న వదిలేయాలి అని శాసించింది అనుకో, వదిలేస్తాడు. మీ అమ్మను వదిలేయాలి అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అండి చూడండి, నేను కావాలా వాళ్ళు కావాలా అని అనండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏమంటారు చెప్పండి? ఏటి కావాలంటానని నేను చెప్పు. ఏమంటారు చెప్పండి? వాళ్ళందరి గురించి ఎందుకు ఎందుకు అనవసరంగా నువ్వు ఇలాంటి మాట్లాడి మాట్లాడక ఊరుగా వెళ్ళరా అని బీచ్కి తీసుకెళ్ళడం, చీరలు కొనడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. ఎందుకు జరుగుతుంటాయి? కారణం నీ భార్యను ఇంత ఆకర్షణతో నేను ఎందుకు చేశాను అంటే, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి. కనుక ఆ పిల్లల్ని నువ్వు కనాలి అంటే, నాయన నీ భార్య నువ్వు ఆకర్షించాలి అని, భూమికి లేని ఆకర్షణ భార్యలో ఎంత పెడితే ఇది చెప్పాడు ఆ న్యూటన్. అంటే ఏమి రీసెర్చ్ చేశాడు చెప్పండి? ప్రపంచానికి తెలియదు చెప్తున్నామండి మనం ఈరోజు. ప్రపంచంలో ఇంతవరకు ఏ పుస్తకాల్లో లేనిది. ఈవెన్ న్యూటన్ కూడా చెప్పని ఆకర్షణ కంటే మించిన ఆకర్షణ దేవుడు భార్యలో పెట్టాడండి. అందుకే యాకోబట 7 సంవత్సరాలు కొలువు చేశాడటండి. ఆలోచించండి, 7 సంవత్సరాలు ప్రేమించాడట. ప్రేమించిన తర్వాత ప్రేమించిన అమ్మాయి దక్కలేదటండి. మోసం జరిగింది పెళ్లిలో. వివాహము ప్రధానమా ప్రమాదమా అని ఒక కొత్త టైటిల్ పెడుతున్నాం. మొన్న ఒక మీటింగ్ జరిగిందండి, వివాహము ప్రధానమా ప్రమాదమా. వివాహంలో ప్రమాదం జరిగింది. ఏమని? పెళ్లి కూతురు మారిపోయింది అంతే కదా. పెళ్లి కూతురు మార్చేసి లాభాన్ని మోసం చేశాడు యాకోబుని. ఎప్పుడైతే మోసం చేశాడో ఊరుకున్నాడా? ఊరుకోలే, మళ్ళా కంటిన్యూ చేశాడు. మళ్ళా 7 ఇయర్స్ ఏంటి, ఒక అమ్మాయి కోసం 14 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహాపురుషులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? ఒరే 1 సంవత్సరం ప్రేమిస్తున్నాడు, ఇది నాకు పడలేదురా అని వదిలిసినోడు ఉన్నాడు. కానీ 14 సంవత్సరాలు ప్రేమిస్తున్నాడు అంటే దేవుడు ఎంత ఆకర్షణ శక్తి పెట్టాడండి బాబు ఆ రాహెల్లోని. ఆలోచించండి, ఎంత ఆకర్షణ 14 సంవత్సరాల. నిజంగా అండి, పెళ్ళైన తర్వాత మీరు కొంతమందిని చూసారో లేదో, ఈ పెళ్ళి అయిపోయిన మనుషులు పక్కన కొత్త ఇంట్లో పెట్టేస్తారండి వీళ్ళిద్దరు. వీళ్ళు అమ్మ ఎందుకంటే మంచిది, మేము వేరే ఇల్లు తీసుకుంటాం, వేరేగా ఉంటాం అని అనుకుంటాండి. ఇంకా అక్కడ నుండి ఇతనే కాయగూరలు, ఇతనే చింతపండు, ఇతనే కరివేపాకు, ఇతనే కారం, ఇతనే ఆయన్ని తీసుకొచ్చి పెట్టి ఏటి ఉదయం వెళ్ళిపోయి నలిగిపోయి సాయంత్రం వరకు కష్టపడి ఈవిడి గురించి పడుతున్న కష్టం అండి. నిజంగా భార్యలారా, నిజంగా మీరు భర్తల కష్టాన్ని మీరు నిజంగా మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. కొంచెం చూడండి ఏదో అంటున్నారు ఈయన. ఆవిడ గురించి ఎంత పరితపించిపోతుంటాడు అంటే చూడండి, తల్లి మీ ఎడల చూపించిన ప్రేమ, తండ్రి ఎడల చూపించిన ప్రేమ, భార్య ఎడల చూపించిన ప్రేమ, వీళ్ళు సారీ చెల్లి ఎడల అక్క ఎడల చూపించినటువంటి ప్రేమను ఒక ఈమె ఎడల చూపిస్తున్నాడు అంటే ఎందుకు చూపిస్తున్నాడు? ఇంతవరకు ప్రపంచంలో ఎవడికి తెలియదు అది. ఎందుకు చూపిస్తున్నాడు? దేవుడు ఆకర్షణ పెట్టాడటండి. ఎందుకు చూపించాడు? ఆకర్షణ. ఇంత వండర్ఫుల్ గ్రావిటీ ఎవరికి? స్త్రీకండి. ఇలాంటి ఆకర్షణ శక్తి స్త్రీలో పెట్టాడు. కనుక స్త్రీని చూసేసరికి పురుషుడు ఏమైపోతాడట?
అవసరమైతే నా తల్లిని వదిలేస్తాను అని అక్కడ కొడతాడట డైలాగ్. ఎవరు యేసుప్రభు కొట్టింది? ఎవరు నా తల్లి? ఎక్కడ పుస్తల కట్టడమే. ఏమనుకున్నారు? మునుములు అర్థం అది. అందుకు ఈరోజు ప్రపంచంలో పెళ్లి చేసుకునే ప్రతి పురుషుడికి కావలసింది ఏడండి, ABCDEF అట. తెలుసా? తెలుసండి మీకు. పెళ్లిలో కావలసింది ABCDEF అట. ఏ అంటే ఏంటి ఏమనుకున్నారు? ఏజ్ అట. ఫస్ట్ ఏజ్ చూస్తాడట. బి అంటే బ్యూటీ. చూడండి, ఆ ముందు ఏజ్ చూస్తాడట. ఈ ఏంటి 30 60 ఆహా ఏజ్. తర్వాత బ్యూటీ, తర్వాత సి క్యాస్ట్. క్యాస్ట్ ఏంటి? ఇవి క్యాస్ట్ అల్లదా కొమ్మదీసి ఇదా. తర్వాత డి అంటే అదే డాక్టర్ అనమాట, అంటే ఇదే అనమాట డౌరీ. డి అంటే డౌరీ. ఎంత వస్తుంది కట్నం? తర్వాత ఈ ఎడ్యుకేషన్. అంతే కదా నెక్స్ట్ ఏంటి? ఎడ్యుకేషన్ ఎంత చదువుంది? చదువుంది. తర్వాత ఎఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏడు పేదోళ్ళ కమలపాకలో ఉన్నారా? అపార్ట్మెంట్లో ఉన్నారా? కార్ ఉందా? ఏముంది? ABCDEF అటండి. కానీ తర్వాత మరొకటి ఉంది. ఏంటి? జీ. జీ మర్చిపోయాడు. జీ అంటే ఎవరు? గాడ్. అని పెళ్లి చేసుకునేటప్పటికి అవసరమైతే దేవుణ్ణి మర్చిపోతాడు. ఇది పాయింట్. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకున్నాడే తప్ప, మరే మీ ఆవిడని చూస్తే నేను గుర్తు రావాలరా అని మాత్రం దేవుడు అనలేదండి. ఎంత మంచోడు చూడండి దేవుడు. దేవుడు నిజంగా అండి హవ్వలో ఒక స్త్రీలో ఇంత ఆకర్షణ శక్తి పెట్టడానికి గల కారణం, నాయన నాకు పిల్లలకు కావాలరా, ఈ పిల్లల్ని నువ్వు కనాలి అంటే మీ ఆవిడ్ని తప్ప నువ్వు ప్రకృతిలో ఉన్న దేనిని కూడా నువ్వు ఇంకా ఆకర్షించకూడదు. అంత ఇంత ఎక్కువ ఆకర్షణ శక్తి భార్యలో పెడితే ఈ సంతలో చింతపండు న్యూటను ఏమన్నాడు? ఏమన్నాడట? భూమికి ఉందట ఆకర్షణ, యాపిల్ పండు పడిందట. ఏట సంగతి మాకు తెలీదా? యాపిల్ పండు పడితే ఎక్కడే పడుతుంది, ఇంకెక్కడ పడదు. అది ఎందుకు ఎక్కడ పడాలో కూడా తెలియదు న్యూటన్కి. భూమి మీద పడిందన్నది ప్రపంచానికి తెలిసింది న్యూటన్ చెప్పిన థియరీ. కానీ ఎందుకు భూమి మీద పడిందో అన్నది ప్రపంచంలో ఇంతవరకు చెప్పని థియరీ ఉంది బైబిల్లో. కీర్తన గ్రంథం 8:8 వచ్చింది చూడండి. 6:6 నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ మేకలన్నిటినీ, అధికం అడుగు మగులను, ముడగములు, సముద్ర మత్స్యములు, సముద్ర మార్గం సంచరించే వాటిని అన్నిటినీ, వాని పాదముల యొద్ద నీవు ఉంచి ఉన్నావు. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అట పాట. అసలు దేవుడు ఎక్కడ పెట్టాడట ఇది? పాదముల కింద పెట్టాడట. ఎందుకు? ఒరే ఏదైనా నీ కాళ్ళ దగ్గర రావాలరా. ఇది పాయింట్. ప్రతిదీ నా కాళ్ళ కింద ఉండాలని నువ్వు డైలాగ్ కొడుతున్నావు కదా, ఈ డైలాగ్ వెనక ఉన్నది దేవుడని మర్చిపోకండి. నీ పాదాల దగ్గర పడాలా యాపిల్ పండు, కరేపాకు అది అక్కడ పడాలా? ప్రపంచంలో ఏ ఫ్రూట్ అయినా నీ పాదం కింద పడాలా. ఎందుకు? అది నీ పాదాల దగ్గరికి రావాలి, నువ్వు దాన్ని తీసుకొని తినాలి. నువ్వు అసలు ఆకర్షణ భూమి కొంద కనుక పడిందని అన్నది పాయింట్ కాదు, నువ్వు ఉన్నావు కనుక అది పడింది. నువ్వున్నావు కనుక పడింది అది. నీ వలన అది పడిందే తప్ప నువ్వు లేకపోతే అసలు భూమి మీద ఏ పండు పడదు, అసలు భూమి మీద ఏ చెట్టు మొలవదు. ఏ అంగారం గ్రహం మీద ఉన్న చెట్లు? బుద్ధుని మీద ఉన్నాయా? శుక్రుని మీద ఉన్నాయా? శని గ్రహం మీద ఉన్నాయా? ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఏదో 8 గ్రహాలు అంటున్నారు చూసారు? ఈ గ్రహాలలో దేనిలోని లేని ఈ మొక్కలు, ఈ చెట్లు, ఈ కాయలు, ఈ పువ్వులు ఒక్క భూమి మీద దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, భూమి మీద నువ్వున్నావు గనుక నీ వలన ప్రతిదీ కూడా ఎక్కడ పడాలి?
పాదం దగ్గర పడాలని అన్నాడు దేవుడు. ప్రేమని దేవుని పిల్లరా, ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు బైబిల్లో రాయిస్తే, ఇంత ఆకర్షణ శక్తి భార్యలో దేవుడు పెడితే భార్యకుంది ఆకర్షణ అని ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అని చెప్పాడా చెప్పండి? ఈ ఎం జాన్సన్ తప్ప. నిజమండి, భూమికి ఆకర్షణ శక్తి ఉందా? భూమికేముంది ఆకర్షణ? భార్యకు ఉందండి ఆకర్షణ. అంత ఆకర్షణ శక్తి భార్యలో పెడితే ఆ భార్యని ఆకర్షించి పిల్లలను కని దేవుని కోసం వీళ్ళిద్దరూ పెరగవలసి పెంచవలసినటువంటి వీళ్ళు ఏమైపోయారంటే, అలాగ దేవుని నుండి దూరం అయిపోయి పాపం చేసి దేవునికి దూరం అయిపోయి ఈ ఆకర్షణ అంతా కూడా దేవునికే రావలసినటువంటి ఈ ఆకర్షణ వీళ్ళు ఏం చేశారంటే వికర్షించేశారు. ప్రపంచం అంతా ఏమైపోయింది? లోకం వైపునకు ఆకర్షణలోకి వెళ్ళిపోయింది. దేవుని ఆకర్షించవలసినటువంటి ఆకర్షణ లోకంలో ఉన్నటువంటి ఆదాము అవలు వాళ్ళు చేసినటువంటి తప్పుకు ప్రపంచం అంతటిని ఏం చేశారు? దేవునికి కాకుండా లోకానికి ఆకర్షించేటట్టుగా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి దేవుడు? దేవుని కోసం పిల్లలు కంటారని నీ భార్యలో ఇంత ఆకర్షణ పెడితే మీరు పిల్లల్ని కని వాళ్ళని గొప్పవారిగా చేసి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రావు నడిచినప్పుడు నా మాటలే చెప్పాలి అని దేవుడు తన పిల్లలను దేవునిలో పెంచాలి అని భార్య భర్తలకు చెబితే భార్య భర్తలు దేవుని సంకల్పాన్ని నెరవేర్చకుండా, పిల్లలకు వాక్యం నేర్పించకుండా వీళ్ళే ఉపాధ్యాయులుగా ఉండి పిల్లలకు దేవుని వాక్యం నేర్పించవలసిన తల్లిదండ్రులు బళ్ళో జాయిన్ చేయడం వల్ల ఈడేమైపోయాడు? ఈడు బళ్ళో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఇంటర్మీడియట్కి వచ్చాడు. ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడిన తర్వాత ఏం చేశాడు? ఆవిడ దక్కలేదు. దక్కలేనందుకు ఏం చేశాడు? యాసిడ్ పోసాడు. ఎందుకు యాసిడ్ వేసాడు చెప్పండి? ఏమండి, మరి ఆకర్షించావు ఫస్ట్ చూడగానే, చూడగానే ఆకర్షించేసి ప్రేమలో పడిపోయినటువంటి నీవు సంవత్సరం వరకు ఆమె వెనకదలు తిరిగి ఆమెను ప్రేమించిన నీవు నువ్వెందుకు యాసిడ్ దాడి చేసావు? నువ్వెందుకు ప్రేమించిన అమ్మాయిని చంపేశావు? నువ్వెందుకు ప్రేమించిన అమ్మాయిని నువ్వు విడిచిపెట్టేశావు? చెప్పు, ఆకర్షణ ఏమైంది? లోకంలో మనిషి ఆకర్షిస్తున్న ఆకర్షణ అండి ఇదంతా కూడా. కామవాంఛన కోసం ఆకర్షిస్తున్నారే తప్ప అసలు ఇందు గురించి కాదు ఆకర్షణ దేవుడు పెట్టింది. దేవుని కోసం మీరు పిల్లల్ని కంటారనే దేవుడు ఆకర్షణ శక్తి పెట్టాడు. దేవుని కోసం మీరు పెంచాలి అనే దేవుడు ఆకర్షణ శక్తి పెట్టాడు. కనుక ఈ ఆకర్షణ ఏమైపోయింది? దేవుని ఆకర్షించకుండా, దేవుని కోసం పిల్లల్ని పెంచకుండా అది వికర్షణగా మారిపోయింది. కనుక ఇప్పుడు వీళ్ళందరినీ కూడా తండ్రిని ఆకర్షించేటట్టుగా చేయాలంటే ఏం చేయాలని దేవుడు ఆలోచించి యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడండి. యేసుప్రభు భూమి మీద పంపించాడు. ఎప్పుడైతే యేసుప్రభు భూమి మీద పంపించాడో ఆ యేసుప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు ఆకర్షణ గురించి. యోహాను సువార్త 6:44 నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే గాని ఎవడనూ నా దద్దకు రాడు. చూడండి ఎంత బాగానే ఉన్నాడు. నా తండ్రి నన్ను ఆకర్షించితేనే గాని ఎవడను ఎదకు రాలేడు. అంటే ఇప్పుడు ఎవరు ఆకర్షించాలి? తండ్రి ఆకర్షించాలి. అంటే అవ్వలో దేవుడు ఎందుకంత ఆకర్షణ శక్తి పెట్టాడు అంటే నీ భార్యను నువ్వు ఆకర్షించి పిల్లల్ని కని ఈ పిల్లలందరినీ ఎవరిని ఆకర్షించేటట్లు చేయాలి? దేవుని ఆకర్షించినట్లు చేయాలి. ఎందుకంటే మొట్టమొదట మహా ఆకర్షక శక్తే దేవుడు. భూమికి ఆకర్షణ శక్తి లేనప్పుడు, రానప్పుడు, భార్యలో ఆకర్షణ శక్తే లేనప్పుడు, రానప్పుడు ఈ ఆకర్షణ అనేది ఎక్కడుంది? స్టార్టింగ్ లో దేవునిలో ఉంది. అంటే దేవుడు ఎవరన్నమాట? మహాకర్షక శక్తి. దేవుడెవరు?
మహాకర్షక శక్తి అంత మహా ఆకర్షణ కలిగినటువంటి ఆ దేవుడు ఈ ఆకర్షణ బారిలో పెట్టాడు. బారిలో పెట్టినటువంటి దేవుడు వీళ్ళు పిల్లల్ని కంటారని దేవుని కోసం పిల్లల్ని పెంచేస్తారని ఈ పిల్లలందర్నీ దేవుడే ఇచ్చాడు అని తల్లిదండ్రులు చెబుతారు అని దేవుడు ఎంతో ఆశపడి ఇంత ఆకర్షణ శక్తి పెడితేనండి తల్లిదండ్రులు దారి మళ్ళించారండి. అవ కూడా కయ్యిని కన్నప్పుడు ఒక మంచి మాట అన్నది, మీరు అన్నారో లేదో కానీ ఒక ఒక మాట అన్నది ఆవిడ. చూడండి ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్యైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యిని కని యెహోవా దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఎవరి దయవలనటండి? నిజంగా మా ఆయనండి మంచి బాబుని ఇచ్చారండి అని అనలేదు. ఏమంటుంది ఆవిడ? మనమేమంటుంది? నిజంగా ఏమండి, నిజంగా నిజంగా మీరు ఎంత మంచి బిడ్డని ఇచ్చారండి అని అంటారు అందరు కలిసి. కానీ అవ్వాలి అనలేదండి. ఏమంటుంది? యెహోవా దయవలన నాకు పిల్లలు పుట్టారంటే ఈ పిల్లల వెనుక ఉన్నది దేవుడు అన్నదండి. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఒరే మీరు పుట్టారంటే మీ నాన్న అనుకోకండి రా బాబు, అందుకే మా పిల్లలకు కూడా పాఠాలు చెప్పిస్తారు. ఏమని? ఏంటే ఆల్మైటి మీ పరలోకం, మీ తండ్రి ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు, మీ అన్ని ఎవరు, మొట్టమొదటి అన్ని ఎవరు అంటే ఎవరు, ఏమని చెప్పాలి? ఇదిగోండి ఇతనేనండి అని అనకూడదు. ఏమనాలి? యేసు ప్రభు. మరి నెక్స్ట్ రెండో అన్ని ఎవరు అంటే ఏమని అనాలి? పరిశుద్ధాత్మ దేవుడు. మూడో అన్ని అంటే ఎవరు చెప్పాలి? ఆదాం అండి. ఆదాం ఏమవుతాడు? యేసు ప్రభు అన్ని అయితే ఆదాం బాబు అవుతాడా? ఏమవుతాడండి? మూడో అన్నయ్యా. ఈయన ఏమవుతాడు? నాలుగో అన్నయ్య. నేను ఐదో అన్నయ్య అని కాదు, నేను నాలుగో అన్నయ్యని, మీరు ఐదో అన్నయ్య. ఏమవుతారు చెప్పండి? మనం అన్నయ్య అంతే. ఈ కుటుంబం ఇలా చెప్పుకొని రావాలి పిల్లలకి. ఏవో దైవంలో నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని తల్లిదండ్రులు పిల్లలకు దేవుడి గురించి చెప్పి ఆకర్షణ, వీళ్ళందరినీ కూడా దేవుని వైపునకు ఆకర్షించేటట్టుగా తల్లిదండ్రులు చేయవలసి ఉండగా ఆదాము అవ్వలు చేసిన తప్పుకి ప్రపంచం అంతటిని దేవుని నుండి దారి మళ్ళిపోయారండి. దీనంతటికి కారణం సాతాను. ఎందుకు? ఒక వికర్షణ శక్తి వచ్చాడు ఎవరి దగ్గరికి? హవ్వ దగ్గరకు వచ్చాడండి. హవ్వ దగ్గరకు వచ్చి ఏటి నిజమా, ఏటి నీ సంగతి ఏటి అని అడిగాడు. అనగానే ఈవిడ దెబ్బ అయిపోయిందండి. ఈవిడ పండు తినేసింది, ఈవిడ దెబ్బేసేసాడు, ఇంకెక్కడ నుండి ప్రపంచం అంతా దారి మళ్ళిపోయింది. దేవుని నుండి ఆ దేవునికి ఆకర్షణగా ఉండవలసినటువంటి ఈ మనుషులు దేవునికి దూరం అయిపోయి వికర్షణలోనికి పోయారు వీళ్ళందరూ. ఎందుకు ఇలా అయిపోయింది చెప్పండి? ఎందుకు ఇలా మారిపోయింది? దీనంతకు కారణం ఏంటి? దీనంతటి గురించి దేవుడు ఆలోచించి అందుకే యేసుని పంపించి మాట్లాడుతున్న మాటలు అవ్వండి. ఇది న్యూటన్కు తెలియదండి. ఏమన్నా 44 నా తండ్రి పంపిన తండ్రి నన్ను ఆకర్షించే కానీ నా తండ్రి నన్ను వాడిని ఆకర్షించాలి. దేవుడు ఆకర్షించాలటండి. ఇంతకీ భూమి మీద ఉన్న మనుషులు ఆకర్షించవలసింది ముందు ఎవరిని? దేవుణ్ణి, తర్వాతే భార్యని. దేవుణ్ణి, తర్వాతే లోకంలో ఉన్న దేనినైనా. మొదట దేవుణ్ణి ఆకర్షించాలట. అంటే ఆకర్షణ అనేది భూమికి యాపిల్ పండుకి కాదు. ఇది తెలుసుకున్నాడు న్యూటన్. ఆకర్షణ దేవునికి, మనిషికి. ఇది పాయింట్. భూమికి యాపిల్ పండుకి ఆకర్షణ ఏంటి? కుక్కకి పిల్లికి ఆకర్షణ ఏంటి? చూసిన అంత ఎంత అసహ్యంగా ఉంది అది. కుక్కకి పిల్లికి ఆకర్షణ ఏంటి? ఆవుకిని గడ్డికి ఆకర్షణ ఏంటి? ఇది కాదు ఆకర్షణ. దేవునికి మనిషికి ఆకర్షణ, అది మెయిన్ ఆకర్షణ. అంటే వీళ్ళిద్దరికి ఉండాలి ఆకర్షణ. కానీ దేవునికి మనిషికి ఉండవలసినటువంటి ఆకర్షణను సాతానగాడు ఏం చేశాడంటే చాలా తెలివిగా దెబ్బ కొట్టేశాడు.
అందుకే దేవుడు కనిపించకుండా వాడు ఏం చేశాడట, బలమైన దుర్గాలను కట్టేశాడటండి. వాడు వాడు ఏం చేశాడు, నువ్వెక్కడ దేవుణ్ణి ఆకర్షించేస్తావో, నువ్వెక్కడ ఆయన ఆకర్షణలోనికి వెళ్ళిపోతావో, ఎవరిని ఆకర్షిస్తే నువ్వు ఎవరిని వదిలేస్తావో అనే సంగతి సాతానుకు బాగా అర్థమైపోయింది. భార్యను ఆకర్షిస్తే ఎవరిని వదిలేస్తాడు, భార్యను ఆకర్షిస్తే ఎవరిని వదిలేస్తాడు, తల్లిని తనని వదిలేస్తాడు, దేవుణ్ణి ఆకర్షిస్తే భార్యని కూడా వదిలేస్తాడు. చేరుతుండ పాయింట్, భార్యను ఆకర్షిస్తే తల్లిని తండ్రిని వదిలేస్తాడట, దేవుణ్ణి ఆకర్షిస్తే భార్యను వదిలేస్తావు. అంటే నువ్వు భార్యను తల్లిని తండ్రిని పిల్లల్ని అందరినీ వదిలేసి దేవుని ఆకర్షించి ఎత్తుకు నువ్వు వెళ్ళిపోవాలి అని దేవుడు అన్నాడండి. అది ఆ ఒక్క ఆకర్షణ యేసుప్రభులో ఉందండి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా చెల్లి, ఎవరు నా తమ్ముడు, ఎందుకని ఆకర్షించడంలో చెప్పండి. దేవుని ఆకర్షణలోనికి వెళ్ళిపోయిన వాడు లోకములో దేనిని ఎక్కువ ఆకర్షించలేడు. దేవుని కావాలనుకునేవాడు ఉండరు. మీ అందరు ఎవరు, దేవుడు కావాలనుకున్నోళ్ళు కనుక ఈ మోదవలసకి ఇంత దూరం ఎందుకు వచ్చారు చెప్పండి. అన్ని వదులుకొని ఎందుకు వచ్చారు చెప్పండి. ఇవ్వండి, మా దగ్గర ఉన్నారండి లండన్ డ్రైవ్ అంటారు, మన ఇంటర్నెట్లోని మన ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇస్తున్న ఆయనే. నిలబడండి సార్ ఒకసారి, ఇవ్వండి. లండన్ నుండి వచ్చారు ఆయన. ఈవిడ వెనకాల ఆవిడ కూర్చొని సార్, మా సిస్టర్ నవ్వుతున్నారు. ఆవిడ మా సిస్టర్, వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు కూర్చోండి సార్. వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు, దేవుని ఆకర్షించారు. దేవుని ఆకర్షించినందుకు ఆకర్షణ ఎక్కడున్నా పర్వాలేదు, మేము ఎంత దూరమైనా వచ్చేస్తాం అనుకుని బయలుదేరి వచ్చేసారు. అంటే దేవుని ఆకర్షణకు లోనేటటువంటి వాళ్ళు లోకంలో ఉన్న దేనిని ఆకర్షించలేరు, వికర్షించేస్తారు. ఎందుకంటే వాళ్ళు అలాగైపోతారు. అందుకే అంటున్నారు యేసుప్రభు వారు, నా తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడు ఆయన యొద్దకు రాడు అన్నాడు. అంటే ప్రతి మనిషి ఆకర్షించవలసింది దేవుణ్ణి అయితే, దేవుణ్ణి ఆకర్షించిన వ్యక్తి తల్లిని తండ్రిని భార్యను పిల్లల్ని అందరినీ వదిలేస్తాడన్న సంగతి తెలుసుకున్నటువంటి సాతానగాడు ఏం చేశాడంటే, నువ్వు దేవుణ్ణి ఆకర్షించకుండా ఉండాలి అని వాడు ఏం చేశాడట. 2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవుని ఎదుట దుర్గములు పడద్రోయలట. దేవుని ఎదుట దుర్గాలంటే దేవుడు ఇలాగ ఉన్నాడటండి. దేవుడు ఇలాగ ఉంటేనట సాతానుడు ఇలా గోడ కట్టేటండి. దుర్గం అంటే ఏంటి, దేవుడు కనిపించకుండా పెద్ద గోడ కట్టేశాడు. గోడ కూడా కాదు, ఇంకా పెద్దది కట్టేశాడు, కోట కట్టేశాడు, దుర్గాలు కట్టేశాడటండి. అంటే దేవుడు కనిపించకుండా ఉండాలి అని సాతానగాడు ఏం చేశాడనమాట, దేవుని ఆకర్షణలోనికి నీవు రాకుండా నిన్ను సాతానగాడు వికర్షించేశాడు. అడ్డపడిపోయి ఇలా వికర్షణలో ఉన్నటువంటి నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే ఎలాగవుతుంది, నువ్వు దేవుని ఆకర్షించాలంటే ఎలాగా. అందుకని పౌలు గారు ఆలోచించాలట, ఏమని, దేవుని ఆకర్షించవలసినటువంటి ఈ మానవులందరినీ ఆ రోజు సాతాను వచ్చి అవద్వార పాపంలో పడేశాడు గనుక, ఆ పాపంలో పడిపోయిన ఈ మనుషులందరూ దేవునికి దూరం అయిపోయారు గనుక, ఇలా దూరం దేనికి, దేవునికి దూరం అయిపోయినటువంటి వీళ్ళందరినీ దేవునికి కనెక్ట్ చేయాలంటే ఈ గోడ అడ్డుగా ఉంది గనుక దీనిని పడద్రోయాలి అని ఏం చేశాట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవి ఉన్నది. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానము అడ్డగించు హేతువాదులు నాస్తికులను పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు చేరపట్టి. చూడండి ఏం చేస్తున్నాడు, వితర్కములను. దేవుడు ఎక్కడున్నాడండి అని అంటే అందరికి అర్థమేంటి, తర్కం. దేవుడే లేడు అంటే అర్థమేంటి, వితర్కం. తర్కాలు, వితర్కములు, వాదములు, వీళ్ళందరూ కూడా ఏం చేశారట, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచనను ఆటంకమును పడద్రోసి తోసేశారటండి.
అంటే ఏం చేయాలన్నమాట, దేవుని కంటే ఎక్కువ భార్య వస్తుందనుకో ఏం చేయాలి, తోసే. తండ్రి వస్తుందనుకో తోసే. పిల్లలు వస్తుందనుకో తోసే. ఇదండి దేవుని కంటే ప్రపంచంలో ఎవ్వరు ఎక్కువ కాదు. ఎవరినైనా పక్కన పెట్టే అంతే, పక్క నెక్స్ట్. ఫస్ట్ దేవుడు నాకంటే ఎక్కువగా తల్లిని కానీ తండ్రిని కానీ బంధువులు కానీ మిత్రులు కానీ గ్యాస్ట్ హౌస్ను కానీ ప్రేమిస్తే అంతే కదండి. నాకంటే ఎక్కువగా లోకంలో దేన్ను ప్రేమించినా లోతు భార్య వెనక్కి తిరిగిందట. ఎందుకు తిరిగి ఉంటుందో ఆలోచించండి. ఆకర్షించింది, ఇంటి ఆకర్షణ అనమాట. ఆహా, ఏటి నా ఇల్లు, నా కోలగూడు, అందులో కోడి. అంతే కదండి, ఆడవాళ్ళకి ఏమి ఇష్టం ఉంటుంది చెప్పండి. బీరువా, పట్టుచీరలు, నక్లెస్లు, ఇవే కదండి గిన్నెలు, ముంతలు. నిజమండి, అప్పుడప్పుడు మా ఇంటి పక్కన ఉన్న కూర గిన్నెతో ఇంత కూర అసలే కూర తక్కువ. దా కూర తక్కువ గిన్నెను మళ్ళా కొండం. కొంతమంది ఇంట్లో చూసారో లేదో, ఇంత గిన్నె అంటే ఈ గిన్నెలోనే అయితే కరెక్ట్గా నిండయ్యచ్చు. ఇంత గిన్నె అనుకోండి ఎక్కువ కూర అయిపోద్ది అనుకోని, ఏంటి మొన్న మీకు 3 రోజుల క్రితం కూర కప్పు ఇచ్చాము, ఆ కప్పు ఇవ్వండి. పోదే పోదరా, చిన్న కప్పు కదా అని అనుకోవచ్చు కదా, కప్పు ఆకర్షణ అది, కప్పు మిల్స్ అది. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచించండి, ఇలాంటి ఆకర్షణలో కావాలో. మరి లోతు బారి వెళ్ళిపోయింది కనుక ఇలాగ లోకానికి ఆకర్షింపబడుతున్నటువంటి వీళ్ళందరినీ దేవుని వైపునకు ఆకర్షించాలని ఏం చేశారంటే, యేసుప్రభు వారు లోకానికి వచ్చారట. మీరు ఆకర్షించవలసింది లోకంలో దీనిని కాదు, దేనిని కాదు, నా తండ్రి మిమ్మల్ని ఆకర్షించాలి. మరి దేవుడు ఆకర్షించాలి అంటే మీరేమైపోవాలి, ఆయన ఆకర్షణలోనికి వెళ్ళాలి. ఆయన ఆకర్షణలోనికి వెళ్ళాలంటే దేవుడు ఆకర్షణనా, దేవుడు ఆకర్షణ శక్తి ఉందా లేదా దేవుడికి. మరి దేవునికి ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు నిన్నెందుకు ఆకర్షించడం లేదు. నువ్వు ఆకర్షించాలంటే నిన్ను దేవునికి నువ్వు అనుకూలంగా ఉండాలా. దేవుడా మనసు మార్చు, మనసు మార్చు, మనసు మార్చు అని నువ్వు అడగవలసిన అవసరం లేదు. నువ్వు మనసు మార్చుకో. దేవా చెయ్యలాగెత్తు తండ్రి అని ఎందుకు అన్నాడు ఆయన్ని, ఎత్తు నీది చెయ్యి ప్రభు, ఆ పాదం ఒకసారి ముందుకెయ్యిన ఆయన అని అంటావేటి. నువ్వే కదా డ్రైవర్వే, నువ్వే కదా కళ్ళెత్తు తండ్రి, తల తిరుగుతుంది తండ్రి, అవన్నీ ఎందుకు, శరీరం అంతా నీదే. నీ అవయవాలను నువ్వేలా ఎలాగైతే నడిపిస్తున్నావో నీ మనసును నువ్వే సరి చేసుకోవాలి. కనుక దేవుడు నిన్ను ఆకర్షించాలి అంటే ఆకర్షణ దేవుడికి ఉంది కానీ నీకు లేదు. ఎందుకు లేదు, అసలు విషయం చెప్తాను మీకు. ఇనుము ఉంది, ఈ ఇనుముని ఏది ఆకర్షిస్తుంది, ఇనుము ఇక్కడ ఉందనుకోండి అయస్కాంతం ఇలా పెట్టగానే ఏమవుతుంది, టక్కలు అయసుకుంటుంది. అదే బంగారం ఇక్కడ ఉందనుకోండి, బంగారుని పెట్టండి ఆకర్షించదు, వెండిని పెట్టండి ఆకర్షించదు, రాగిని పెట్టండి ఆకర్షించదు, ఇత్తని పెట్టండి ఆకర్షించదు, వజ్రాన్ని పెట్టండి ఆకర్షించదు, దేని పెట్టండి ఆకర్షించదు. అంటే ఈ అయస్కాంతం అనేది, ఈ మ్యాగ్నెటిక్ అన్నది, ఈ ఇది ఒక్క ఇనుమును మాత్రమే ఎలాగైతే ఆకర్షిస్తుందో, మరి దేనిని ఎలాగైతే ఆకర్షించదో, లోకంలో ఉన్నది ఇది మీకు అర్థమైపోతే, ఈ అయస్కాంతం ఇనుమునే ఆకర్షిస్తుంది అన్న సంగతి దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, అయస్కాంతాన్ని అయస్కాంతం ఆకర్షించాలంటే ఇనుముగా ఉంటేనే ఆకర్షిస్తుంది. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా మహా ఆకర్షకరణ శక్తి కనుక ఆ దేవుడు కూడా నిన్ను ఆకర్షించాలంటే నువ్వు ఇప్పుడు ఎలాగుండాలి. నువ్వు బంగారం అయితే ఆకర్షించడు, నువ్వు వెండైనా ఆకర్షించడు, నువ్వు ఎత్తరైనా ఎత్తరైపోతావు, నిన్ను ఆకర్షించడు. మరి ఏమవుతావు, నువ్వు ఇనుముగా ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఆకర్షిస్తాడు. ఒక అయస్కాంతం ఇనుమునే ఎలాగైతే ఆకర్షిస్తాదో నిన్ను దేవుడు ఆకర్షించాలంటే ఆకర్షించే శక్తి అతనికి మాత్రం ఉంది, అతనికి ఏం పోలేదు. ఆయనకు ఆకర్షణ శక్తి ఉంది కానీ నీవు ఆయన ఆకర్షణలోనికి వెళ్ళడానికి ఆయనకి అనుకూలమైనటువంటి వాడిగా దానిగా నువ్వు లేవు గనుకనే నువ్వు దేవుణ్ణి ఆకర్షించలేకపోతున్నావు.
దేవుడు నిన్ను ఆకర్షించలేకపోతున్నాడు అంటే ఒక ఇనుము ఆకర్షిస్తున్నది ఒక అయస్కాంతం ఈ రెండిటికే ఈ ఆకర్షణ ఉన్నది అని ఒకవేళ నీకు అర్థమైపోతే దేవుడు నిన్ను ఆకర్షించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి ఇదిగో ఇది ఇదిగో ఈయనే నాకు ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఇతను నేను ఆకర్షిస్తున్నాను కారణం ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని అనుకుంటూ చిన్ననాటి నుండి నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరానే ఇలాంటి మనసు కలిగి ఉన్నటువంటి యేసుప్రభుని తండ్రి ఎలాగైతే ఆకర్షించాడో ఆయన ఆకర్షణలోనికి యేసుప్రభు వెళ్ళినప్పుడు నువ్వు కూడా దేవుని ఆకర్షణలోనికి వెళ్ళాలంటే నువ్వెలా ఉండాలి ఎలా ఉండాలి దేవునిలో ఉండాలి దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలి దేవుని ఆకర్షణలో ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు ఆకర్షిస్తాడు ఒకవేళ దేవుని ఆకర్షణలోనికి నీవు లేనప్పుడు నిన్ను ఆకర్షించడానికి మరొకటి ఉందండి యెషయా గ్రంథం 5:14 అందుచేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అమ్మ దీనికి గొప్ప ఆకర్షణ వచ్చిందటండి దీనికి పాతాళం కట్టండి అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా అమ్మ బాబు మహా ఇనప ముక్క అయిపోయింది అంటే అయస్కాంతానికి అవసరమైతే అయస్కాంతాన్ని కూడా లాగేస్తుందట అపరిమితముగా నోరు తెరచుచున్నది అంటే ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి దేవుణ్ణి ఆకర్షించవలసిన ఈ మానవులను పాతాళం ఆకర్షించేటట్లుగా సాతానుగాడు ఏం చేశాడు మానవునికి దేవునికి ఉండవలసిన యావ ఆకర్షణ పాతాళానికి మనిషికి కనెక్ట్ చేశాడండి నోకియా కనెక్టింగ్ ద పీపుల్ అట అది కాదు ఇప్పుడు పాతాళం కనెక్టింగ్ పీపుల్ అన్నమాట చూసారా దేవునికి మనిషికి కనెక్టింగ్ పెట్టవలసినటువంటి ఈ కనెక్షన్ పాతాళానికి మనిషికి ఎట్టిసింది అట్ లింకు అందుకే నీకు నాకు ఉన్న లింకు సో ఎలా చేసిందో చూడండి వారిలో ఏం పడతాడట గనులట అంటే పెద్ద పెద్ద వాళ్ళు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు అందులో పడిపోతారంట పాతాళానికి వెళ్ళిపోవలసిన వాళ్ళు ఈ ఆకర్షణలోకి లోనైన వాళ్ళు పేర్లు చెప్పేశాడు అండి ఎవరు గనులు పాతాడు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు దేవుని భక్తులు అన్నాడా దేవుని భక్తులు అన్నాడా భక్తులు పోరండి అంటే ఘోష చేసేవాళ్ళు శిక్ష కొట్టాడండి అని అన్నాడు అనుకో ఇది పోతాడు ఘోష చేయడం ఏంటి ఈ క్రికెట్ వస్తుంటేనండి నిజంగా నాకు కానీ సుందరరావు గారు కానీ ప్రసన్న బాబు కానీ ఆ టీవీలో ఇలా క్రికెట్ వచ్చినట్టు అక్కడ మార్చిద్దాం ఉండం కొంతమంది ఒక నిమిషం అలాగ ఉండండి ఒక్క నిమిషం బంతి ఎక్కడ ఉండిపోయిందో ఏటి భోజనం తిండు పోనాడు ఏమో తినక కొడతాడా ఆ ఇండియా వాళ్ళ అస్సలు ఆడరండి బాబు నిజంగా ఏ రోజు మీకు టెన్షన్ ఉండదు వాళ్ళు ఆడారంటే చివరికి మీకు అర్థమైపోతుంది ఏమని వీడు ఎలాగపోతాడని ఏ రోజు తిన్నగాడరు వాళ్ళ గురించి ఘోష సిక్స్ కొట్టాడు ఫోర్ కొట్టాడు గోల ఘోష చేయవారు ఈ గ్యాంగ్ తొట్టి గ్యాంగ్ అంతా ఎక్కడికెళ్ళిపోతారట పాతాళానికి వెళ్ళిపోతారట అంటే ఆకర్షణ పాతాళానికి ఎలాంటిది ఉందంటే ప్రభు కోసం బ్రతకని ప్రతివాణ్ణి ఆకర్షిస్తుంటదట దేవుడు ఎవరిని ఆకర్షిస్తాడు కనుక భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బతి కాదు భగవంతునికి దేవునికి అనుసంధానమైనది యేసుప్రభు అర్థందా యేసుప్రభు తండ్రిని ఆకర్షించాలి అని భూమి మీదకి వచ్చారేటండి నా తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడు నా ఎదుకు రాడు అని అన్నాడంటే ప్రేమైన దేవుని పిల్లారు ఆలోచించండి మనిషికి దేవుడికే ఉండవలసింది ఆకర్షణ అని ఈ మనుషులందరూ కూడా దేవుడిని ఆకర్షించాలి అని దేవుడు కోరుకుంటే ఆ దేవుడు కోరినటువంటి ఈ కోరిక అంతటినీ కూడా ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పుకు ప్రపంచం అంతా ఏమైపోయిందంటే దేవుని నుండి ఆకర్షించవలసినటువంటి వీళ్ళు వికర్షింపబడి పాతాళానికే ప్రతి వారు వెళ్ళిపోతున్నారు అంటే ఆ ఆకర్షణ ఏమైపోయింది వికర్షణ అయిపోయింది కనుక ఆకర్షణ అంటూ ఉంటే ఒకవేళ దేవుడికే ఉందని ఆకర్షణ అంటూ ఉంటే హవ్వకే ఉందని ఆకర్షణ అంటూ ఉంటే భార్యకే ఉందని ఇంత మహాకర్షణ వీళ్ళకుంటే న్యూటన్ ఏమన్నాడు
భూమి కొంద ఆకర్షణ ఏంటి ఏమను బాగుందండి భూమి కొంద భార్య కొంద పురుషుడు తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడట భార్యని హత్తుకుంటాడు అని అన్నాడు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి అవ్వలో ఎంత ఆకర్షణ పెట్టాడంటే అవ్వని చూసేసరికి మీ నాన్నని మీ అమ్మని నువ్వు వదిలేసుకోవాలి ఆదాము అని దేవుడు అంత ఆకర్షణ శక్తి అవ్వలో ఎందుకు పెట్టాడు అంటే అవ్వని ఆకర్షిస్తేనే గాని వీడు నా కొరకు పిల్లలను కనడు నాకు పిల్లలు కావాలంటే మీ ఆవిడని నేను చాలా అందంగా తయారు చేయాలి అంతే కదండి ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ అని ప్రపంచం ఇంత అందగత్తులకు జన్మనిచ్చింది ఎవరు జీవము గల ప్రతివానికి తల్లి అంటే అవ్వ ఎలా ఉంటది ఓవర్ బ్యూటీ అన్నమాట మీకు తెలియదు ఆదాముకు తెలుసు అంతే కదండి అవ్వని ఆకర్షించాడంటే ఏమైపోయింది అవ్వలా పండువగానే తినేసాడంటే ఎలా ఎలగిచ్చుంటది ఒక్కసారి ఊహించుకోండి ఏ స్టైల్లోనే అమ్మా మీరు ఏంటండి మీరు ఇలాగా అని అనగానే ఇంకా అంతేనండి అయిపోతారండి మీరు పండు తినాలని అన్నాడు అనుకో తినండి కొంచెం స్టైల్గా ఇలాగని అంటే చాలు అంతే ఎలాంటి ఆకర్షణ ఉందండి అవ్వకి ఇంత మహాకర్షణ శక్తి ఎందుకు హవ్వలో పెట్టాడు ఎందుకు భార్యలో పెట్టాడు ఎందుకు ఇంత ప్రతి స్త్రీలో పెట్టాడు అంటే నాకు పిల్లలు కావాలి ఆదాము నాకు పిల్లలు కావాలి అంటే నీ భార్య దగ్గర నీ భార్యను నువ్వు ప్రేమించాలి అంటే అందుకే నేను పెడుతున్నాను భూమిని కూడా నీవు ఆకర్షించలేవు నీ భార్యని ఆకర్షించేటట్లుగా ఒక గులాబీ పువ్వును కూడా నువ్వు ఆకర్షించలేవు నీ భార్యని ఆకర్షించినట్లుగా ప్రేమైన దేవుని పిల్లరా ఇంత ఆకర్షణ శక్తి భార్యలో పెడితే న్యూటన్ ఏమన్నాడండి భూమిలో పెట్టాడట నువ్వేదో పెద్ద కౌగిలించుకున్నట్టు అందుకే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనను వారిద్దరు ఏక శరీరం అటండి అంటే జన్మ జన్మల బంధం వీడిపోని బంధం ఇలాంటి బంధం నీకు ఎందుకు పెట్టాడు అంటే దేవునికి కూడా ఒకటి ఉంది ఏంటది నాకు అనేక మంది పిల్లలు కావాలి కనుక ఈ పిల్లలకు కానీ నన్ను ఆకర్షించేటట్లుగా మీ పిల్లల్ని మీరు పెంచాలి అని దేవుడు చెప్పాడు కనుక లోకంలో ఉన్నటువంటి ఏ తల్లిదండ్రులు దేవుని కోసం తమ పిల్లల్ని పెంచకపోబట్టే ప్రతి వారు పాతాళానికి వెళ్ళిపోతున్నారు చివరికి పాతాళం కూడా అపరిమితముగా తన నోరు చేర్చి ఆశ పెట్టుకొని మనుషులందరినీ కూడా ఏం చేస్తుంది ఆకర్షిస్తుంది కనుక ఇలాంటి ఆకర్షణలోనికి వెళ్ళిపోతున్నట్టు ప్రపంచంలో ప్రతి మనిషిని దేవుని వైపునకు ఆకర్షించాలి అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిని దేవుడు ఆకర్షించుకునేటట్టుగా చేయాలంటే ప్రతి మనిషిని ఏం చేయాలన్నమాట దేవుని ఆకర్షణలోనికి తీసుకొని రావాలి కనుక బంగారంగా ఉంటే అయస్కాంతం ఆకర్షించదు ఈ ఒక ఇత్తడిగా ఉంటే అయస్కాంతం ఆకర్షించదు వెండిగా ఉంటే అయస్కాంతం ఆకర్షించదు ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుంది అన్నది మీకు ఒకవేళ అర్థమైతే నువ్వు కూడా దేవుని ఆకర్షించాలి అంటే నువ్వు దేవుని కోసం భక్తిగా దేవుని కోసం పెరిగితే సమస్తాన్ని పౌలు గారి వలె పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కోసం నువ్వు బ్రతికితేనే నిన్ను దేవుడు ఆకర్షిస్తాడు తప్ప నువ్వు ఇలా ఉండకుండా నువ్వు మరొకలాగా ఉంటే నువ్వు బంగారం లాగానే ఎక్కడికి వెళ్ళిపోతావు పోతావు పాతాళానికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం